బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థలు చాలానే ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలను బట్టి గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు. లోన్ మొత్తం చెల్లించిన తర్వాత తమ బంగారాన్ని తిరిగి తీసుకుంటారు. ఇదంతా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా వినియోగదారుల నమ్మకానికి సంస్థ గుడ్ విల్కే ఎసురు పెట్టింది ఓ ఉద్యోగిని. వినియోగదారులు తాకట్టు పెట్టిన సుమారు 10 కిలోల బంగారాన్ని ఎత్తుకుని ఉడాయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలోని కంకిపాడులో చోటు చేసుకుంది. విజయవాడ సమీపంలోని కంకిపాడు గ్రామంలో ఉన్న మణప్పురం ఫైనాన్స్ లో మేనేజర్గా పనిచేస్తున్న పావని కస్టమర్లు తమ బ్రాంచ్లో దాచుకున్న సుమారు 10 కేజీల బంగారంతో పరారైంది. ఆరోగ్యం బాగోలేదని సెలవు పెట్టిన ఆమె ఎన్ని రోజులు గడుస్తున్నా ఆఫీస్కు రాకపోవటం, సిబ్బంది ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేకపోవడంతో అనుమానం వచ్చి సదరు సంస్థ ఉన్నతాధికారులు లాకర్లోని బంగారాన్ని చెక్ చేశారు. కస్టమర్లు దాచిన 10 కేజీల బంగారం కనిపించకపోవడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్రాంచ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 2 నెలలుగా పనిచేయటం లేదని పోలీసులు గుర్తించారు. ఇదే అదునుగా భావించిన పావని మరో వ్యక్తితో కలిసి బ్యాగ్తో కారులో వెళ్లినట్లుగా స్థానిక రోడ్లోని సీసీ కెమెరా ఫుటేజ్లో గుర్తించారు. పావనికి సహకరించిన నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె ఆచూకీ కోసం బంధువులు స్నేహితులను ఆరా తీస్తున్నారు. అలాగే ఆమె దొంగిలించిన 10 కేజీల బంగారం మార్కెట్ వాల్యూ ప్రకారం 6 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం పోయిందని సమాచారం రావడంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు.